ఫోన్ ట్యాపింగ్ తో తనకేం సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇచ్చి తనను విచారణకు హాజరు కావాలంటున్నారని తెలిపారు తిరుమర్తి లింగయ్య. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అంటూ తిరుమర్తి లింగయ్య తెలిపారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నానంటూ తిరుమర్తి లింగయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమర్తి లింగయ్య ప్రస్తుతం అంతా ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎట్లా వస్తారు పోలీసులు మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారణ పిలుస్తారనే వార్తలు వస్తున్నాయి కదా, దీని ఎట్లా? ఇప్పుడు వాళ్ళు విచారణ ఎందుకు ఇచ్చారో నా మాకే నవ్వు వస్తుంది. ఎందుకంటే సంబంధం లేని విషయాల్లో విచారణ పిలిచడం అనేది బాధాకరం. ఫోన్ ట్యాపింగ్ అని పేపర్లో చూసినా టీవీలో చూసినా వాళ్ళు నోటీసులు జారీ చేసారు. మాకు సంబంధం లేని విషయం అది. వాళ్ళు ఏదో విట్నెస్ ఉంటే మీరు రావాలన్నప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే సహకరించాలి కాబట్టి మా దగ్గర ఏమైనా ఉంటే ఆన్సర్ ఉంటే చెప్తాం, లేకపోతే లేదు. మాకు సంబంధం విషయం ఉంటే చెప్పగలుగుతాం, లేనప్పుడు మేము ఏం చెప్పలేము. అలాగే మున్నగోడు ఉప ఎన్నికల విషయంలో పోలీసులతో కలిసి అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా మీరు ఫోన్ ట్యాపింగ్లు చేయించారనే అభియోగాలు వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? పోలీసు యంత్రాంగంతో ఎప్పుడు మున్నగోడు ఎలక్షన్ అప్పుడు ఎందుకు కలిసి ఉంటాం? ఎప్పుడు కలిసి ఉంటాం. ప్రతి డిపార్ట్మెంట్ తోటి ప్రతి సందర్భంలో మాకు సమస్య ఉత్పన్నప్పుడు ప్రతి అధికారం కలిసి ఉంటాం. వాళ్ళకు అవసరాలన్నప్పుడు మమ్మల్ని కలిసి ఉంటారు. అంత మాత్రాన ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తాం, వాళ్ళకి అవసరాలను బట్టి ఏ రకంగా చేసుకోవాలనేది ఆ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసుకుంటుంది. తప్పితే మాకేం సంబంధం ఉంటుంది? మాకు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాను చుట్టుముట్టింది. దీంట్లో అక్కడ పోలీసు అధికారులను ఇప్పుడే అరెస్ట్ చేశారు. సో దీంట్లో మీరు అధికారులు ముఖ్యంగా తిరుపతి అన్న ఏఎస్పీగా పనిచేశారు, ఆయనతో మీకు సంబంధాలు ఉన్నాయి, ఆయనతో మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ అంశమే మరి భుజంగారావు గారు తిరుపతి అన్న పోలీసుల విచారణలో తెలిసినట్టు తెలుస్తుంది. దీనికి ఏం చెప్పారు? ఇప్పుడు తిరుపతి అనే వ్యక్తి జిల్లాలో చాలా నేను పని చేసిండు, నాకు ఎక్కడో తలసపడి పడవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నప్పుడు పరిచయం ఉంటే ఉన్నది. అంత మాత్రాన ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం ఏముంటుంది? నేనేం చెప్తా ఫోన్ ట్యాపింగ్ చేయమని? ఆయనకు అవసరాలు ఏముంటో వాళ్ళు మాతో మారితే మారడొచ్చారు, మాకు అవసరం లేదు, సంబంధమైన విషయం. కానీ వాళ్ళకి ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ప్రతి సందర్భంలో కానీ మూమెంట్ పోలీసు యంత్రాంగం తెలుసుకుంటుంది. వాళ్ళకి అవసరం అది, ఎవరు అధికారం ఉన్నా లేకున్నా ఎవరు వచ్చిపోయినా అలా అవసరం బట్టి వాళ్ళు తీసుకుంటే తప్పితే నాకు సంబంధం లేని విషయం అది. నేను ఏ రకమైన దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఓకే, మీరు పోలీసుల విచారణకు హాజరవుతున్నారా? హాజరు, నోటీస్ ఇచ్చాం, కంపల్సరీ హాజరు కావాలి కదా, అయితే కంపల్సరీ ఈరోజు హాజరవుతుంది. మీకు ఎలాంటి సంబంధం లేదంటారు పక్క? నాకేం సంబంధం ఉంటుంది బాయ్ సార్? ఇప్పుడు మీరు చెప్పండి, అది చేయవలసిన డిపార్ట్మెంటు, నేను చేయను అందులో భాగస్వామ్యం కాదు కదా. ఆ ఇక్విప్మెంటో లేకపోతే ఐజోడీ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి ప్రజాసేవల జీవితంలో వచ్చిన వాళ్ళం మేము, కానీ మేము డిపార్ట్మెంట్ పరంగా కాదు కదా, నాకేం సంబంధం ఉంటుంది? టెలిఫోన్ ట్యాపింగ్ అంశం మాకు సంబంధం లేదు. సో దీంట్లో పోలీసులు మాకు పనిచేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప టెలిఫోన్ ట్యాపింగ్స్ మాకు ఎలాంటి సంబంధం లేదు.